కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్తో గొడవ పడాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. మృణాల్కి కూడా అలాంటి సందర్భం వచ్చిందా? అసలు ఏమైంది? మొబైల్ మసాలా వారి ఫిలం నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే తను ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమాల్లో పూజా మేరీజాన్ ఒకటి రెండేళ్ల క్రితమే షూట్ చేశారు. సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కావచ్చు. సీతారామం షూట్ కంప్లీట్ అయిన వెంటనే సినిమా స్క్రీన్ టెస్ట్లో పాల్గొనటం, అందులో పాత్ర నచ్చటం, ఇలాంటి రోల్లో ఎప్పటి నుంచో యాక్ట్ చేద్దామని చెప్పి తను అనుకుంటూ ఉండటం, తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కథ, మరి ఈ కథ కోసం మరొక నటిని కూడా ఎంచుకున్నారు అని చెప్పి తెలిసి ప్రొడ్యూసర్స్తో గొడవపడ్డారు. ఆ రోల్ని చేస్తానని చెప్పాను, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, స్క్రీన్ టెస్ట్లో కూడా పాల్గొన్నాను, ఒక్క మాట చెప్పాలంటే నిర్మాతలను ప్రాధేయపడి ఇందులో యాక్ట్ చేశాను అని చెప్పి మృణాల్ గారు చెప్పడం జరిగింది. మరి మహారాష్ట్రకు చెందినటువంటి మృణాల్ టెలివిజన్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసి ఖ్యాతి గడించి హలో నందన్ అనేటువంటి మరాఠీ సినిమాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో తన పర్ఫార్మెన్స్తో అందరి ప్రశంసలు అందుకొని అడుగు పెట్టడం జరిగింది. లవ్ సోనియా ఆమె నటించినటువంటి తొలి హిందీ మూవీ, సూపర్ 30, తుఫాన్, జెర్సీ సినిమాలతో హిందీ సినీ ప్రియులను కూడా అలరించేశారు. సో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకునేటువంటి తను దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు యాక్ట్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా పూజా మేరీజాన్ విశేషాలు పంచుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ తనకు ఎంతో నచ్చిందని, అలాంటి పాత్రనే ఎంతో కాలంగా పోషించాలి అనుకుంటున్నాను అని చెప్పి దానికోసం ప్రొడ్యూసర్తో గొడవపడినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.